షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడిచే షిప్పులు ప్రయాణికులకు అష్ట కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ప్రయాణానికి సిద్ధంగా ఉండే షిప్పుల కండిషన్ పర్యవేక్షించాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో అండమాన్ షిప్ వెళ్లే ప్రయాణికులు కాస్త ఆందోళనకు గురయ్యారు. విశాఖ నుంచి అండమాన్ వెళ్తూ సాంకేతిక కారణాలతో బుధవారం సముద్ర మధ్యలో నిలిచిపోయిన హర్షవర్ధన్ నౌక అండమాన్ వెళ్లకుండా తిరిగి విశాఖకు చేరుకుంది. సముద్రంలో ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందిన ప్రయాణికులు క్షేమంగా తిరిగొచ్చారు. నౌకలో చిక్కుకుపోయిన తమకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదంటూ ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఈ నెల 27వ తేదీన మధ్యాహ్నం 1:30 600 మంది ప్రయాణికులతో అండమాన్ బయలుదేరిన హర్షవర్ధన్ షిప్లో 6 గంటల ప్రయాణం తర్వాత సాంకేతిక లోపం తలెత్తి నడి సముద్రంలో ఆగిపోయిన సంగతి తెలిసిందే.